అండ్ మీ వల్ల చాలామందికి ఆనందం, చాలామందికి ఆహ్లాదం, చాలామందికి ఇవాళ చెప్పిన మాటలతో బోల్డ్ విషయాలు నేర్చుకుంటారు. ఎలా పాడాలి ఏమిటని తర్వాత సింగర్స్ అందరూ. మీరు ఇంత టైం మా కోసం వెచ్చించి ఇంత మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మాత్రం ఎల్లప్పటికీ రుణపడి ఉంటాం. ఇది పది కాలాలు కాదు, ఎల్లకాలం డిజిటల్ స్పేస్లో ఉండిపోతున్నామా. ఇది మీ మాటలు, మీరు ఇప్పుడు మా కోసం అన్న నాలుగు పాటలు అన్నీ మేము చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నాం. ఐడ్రీమ్ మీడియా, థ్యాంక్ యూ. దీనికంతా అమ్మా, మా బ్రదరు హైదరాబాద్లో ఉన్నాడు, సంజయ్ కిషోర్. ఇప్పుడు ఆంధ్రదేశం, ఆంధ్రప్రదేశ్ అంతా కచేరీలంతా చేస్తానంటే నేను ఎక్కడికి వెళ్ళను, మీరు వెళ్ళాలి అని తీసుకెళ్ళాడు. మీరు వెళ్ళాలి అంద అన్ని చుట్టూ నేనున్నాను, మీరు రండి అంటాడు. అంత మంచిగా ఈస్ ఎ జెమ్ ఆఫ్ ద పర్సన్. సంజయ్ చెప్తే నేను వెంటనే ఏదైనా ఎవరైనా నా దగ్గర వచ్చి మాట్లాడితే సంజయ్ కిషోర్కి ఫోన్ చేస్తాను. చెప్పేటప్పుడు ఇలాగా అడగండి, అలాగా అడగండి, మంచి వాడికి మంచి బతుకు ఇవ్వాలి దేవుడు అంతే. అమ్మ కూడా అలాగే, నాన్నగారు ఎప్పుడు చనిపోయారు, కిడ్నీ ఫెయిలియర్ అయింది. కానీ నాన్నగారు ఎప్పుడు దగ్గరికి రారు, అమ్మనే వచ్చి వస్తుంది. అమ్మ నవ్వే చాలు అంత ఉంటుంది. చల్లయ్య అలాగే ఆ కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటాడు. నీ మంచి మనసమ్మా, నీ బ్లెస్సింగ్స్ అన్నీ మంచివాళ్ళతో ఉంటాయి. ఇప్పుడు సంజయ్ కిషోర్ గారితో కూడా ఉంటాయి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. బట్ ఇవాళ మాత్రం మేము పొంగిపోయామమ్మా. అమ్మ క్లోజింగ్లో మీరు నేను ఒక పాట అమ్మా ప్లీజ్ మీరు పాడండి, నేను రిపీట్ చేస్తాను ప్లీజ్. చెప్పే పాట మీ ఇష్టం. మసక మసక చీకట్లో ఎలా పాడాలి మీరు పాట చెప్పరా? మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మా పటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతోంది, మనసైనది దొరుకుతోంది, దొరుకుతోంది. ఓకే ఇదంతా చెప్పట్టాలి అక్కడక్కడ. బ్యూటిఫుల్ అమ్మా, మీకు శతకోటి వందనాలు. థ్యాంక్ యూ అమ్మా.